అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన అంశం మీద, ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ యొక్క విలేకరుల సమావేశం. సాధారణంగా మీకు తెలుసు, ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకో. నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా, ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా, మనల్ని నమ్మి మన వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టితో. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు, కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారు, ఎందుకంటే వారి మీద ఆ గౌరవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతూనే, మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఎదురు దాడి చెబుతాం. నిన్న రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు, ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రాక్ట్లేపో ప్రజలంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు, మీడియా కూడా దీని ప్రత్యక్ష సాక్షి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే, విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీద నామినేషన్ వేయాలా, ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులో నేను పుట్టాను అంటున్నారు, నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు, 8 ఏళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీద, మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం. మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు, ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా, ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా, అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా. ఇంకా రెండోది, వారు పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో, కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని. మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పారు. ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశావంటే, విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా. అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు, 3 లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు, 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, 3 లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు, ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసిన గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు, ఆ తర్వాత నీకెటు తెలిసిన విజయ కదా, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వెళ్లి వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం నీకెటు తెలిసిన విజయ. ఇకపోతే ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడంటే ఆయన పాల్గొన్నాడు, దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి
ఒక అచ్చోసిన ఆంబోతుల అని అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది. దీంతో మాట్లాడారు అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చింది. దీంతో అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహి తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ గా పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆమె వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనైతే సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆమె వివేకానంద రెడ్డి గారు. ఆమె వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆమె వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు. ఆఖరికి వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను. పోయేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు. మరి అనే రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నివేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. వింటా ఉన్నావు నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉన్నావు. మేము పార్టీ మొత్తం ద్రోహులు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ. నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటున్నా, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటున్నా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులనే. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, అను వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, మరి నువ్వు ద్రోహి అవుతావు గానీ రాజకీయ నివేదన సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో నివేదించడం కూడా తప్పట్టంలే, కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే
మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీది నమ్మకద్రోహేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి.